కొద్దిసేపు మనం దేవుని వాక్యాన్ని విందాం ఇదను వాక్య ధ్యానం కొరకు మొదటి రాజుల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం నలభై ఒకటి నలభై రెండు వచ్చినాల్ని మనం చదువుకుందాం ఆషా కుమారుడైన యహోషాపాతు ఇస్రాయలి రాజు అయిన ఆహాబు ఏలుబడిలో నాలుగవ సంవత్సరం మందు యూధాను ఏలనారంభించను ఎహోషాపాతు ఏలనారంభించినప్పుడు అతడు ముప్పై ఐదేండ్ల వాడై యరుషలంలో ఇరవై ఐదేండ్లు ఏలెను అతని తల్లి పేరు అజూబా ఆమె సిల్హీ కుమార్తె ఉండెను హలో గడిచిన వారంలో ఆహాబు జీవితంలో నుండి మనం కొన్ని పాఠాలు నేర్చుకున్నాం మొదటి భాగం అంతా కూడా ఆహాబు రాజు యొక్క అనగా ఇజ్రాయేల్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు జీవితంలో నుండి కొన్ని పాఠాలు నేర్చుకున్నాం గడిచిన అధ్యాయంలోనే యహోషా పాత కూడా మనకి పరిచయం అయ్యాడు కానీ ఆయనలో నుండి ఏ విధమైన పాఠములు మాత్రం మనం నేర్చుకోలేదు ఎందుకనంటే రాజుల గ్రంథములో ఆయన గురించి రాసిన చరిత్ర చాలా తక్కువ ఉంటుంది వాటికి మళ్ళా దినవృత్తాంతాల గ్రంథం మనం ధ్యానించాలి అందుకొరకు మనకు సమయం సరిపోదు కాబట్టి ఆ యొక్క చరిత్రను మనం విడిచిపెట్టాం ఈరోజు ప్రత్యేకంగా యోధా ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి యహోషా పాతు అనేటువంటి రాజు యొక్క జీవితంలో నుండి కొన్ని పాఠాలు మనం నేర్చుకుందాం ఈయన గురించి మనకి రాజుల గ్రంథంలోనే ఒక పరిచయము మనకు ఏర్పాటు చేయబడింది ఖాళీ పది వచనాలు మాత్రమే ఆయనను గురించి మనకు రాయబడ్డాయి నలభై ఒకటో వచనం నుండి యాభైవ వచనం వరకు ఆయనను గురించిన చరిత్ర ఇవ్వబడుతుంది ఈయన ఆశ యొక్క కుమారుడు అని మనకు పరిచయం చేయబడింది యోధారాజైన ఆశ ఆయన చనిపోయిన తర్వాత ఆయన స్థానంలో ఈయన రాజుగా పట్టాభిషేకం చేయబడి యోధా ప్రాంతాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు అయితే ఈయన ముప్పై ఐదు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు పరిపాలనలోకి వచ్చి ఇరవై ఐదు సంవత్సరాలు ఆ ప్రాంతాన్ని రాజుగా పరిపాలన చేశాడు అరవై సంవత్సరాల టైంలో ఆయన చనిపోవడం జరిగింది అయితే ఈయన జీవితంలో కొన్ని మంచి కూడా ఉంటాయి అలాగే కొన్ని పొరపాట్లు కూడా ఉంటాయి ఈరోజు ఆయన మంచి క్రియలు చేసినందున ఆయనకు కలిగిన ప్రతిఫలం ఏంటి ఆయన చెడు క్రియలు చేసినందున ఆయనకి కలిగిన నష్టం ఏంటి ఈ రెండు విషయాలను గురించి మాత్రమే మనం ధ్యానిద్దాం ఎందుకనంటే ప్రతి అంశాన్ని మనము యహోషపాత గురించి ధ్యానించాలనంటే దాదాపు ఆయన ఒక్కడి చరిత్రనే మనకు రెండు నెలల సమయం పడుతుంది మనకు అంత సమయం మనం కేటాయించలేం కనుక మీకు హోంవర్క్ అప్పగిస్తూ ఉన్నాను ఏంటనంటే కొన్ని రాజుల చరిత్రను మనం ధ్యానించేటప్పుడు రాజుల గ్రంథంలో కొన్నిసార్లు సమాచారం అంతా కూడా మనకు దొరకదు కొన్ని విషయాలు రా మన దినవృత్తాంతాల గ్రంథంలో కూడా రాయబడి ఉంటాయి అయితే ఈ రాజుల చరిత్ర అయిపోయిన తర్వాత ఇక దినవృత్తాంతాల గ్రంథాన్ని మనం ధ్యానించాం ఎందుకంటే ఇందులో ఉన్న విషయాలు చాలా మటుకు అందులో కూడా ఉంటాయి కాబట్టి ఇక మనం వాటిని స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతాను కాకపోతే మీరు వ్యక్తిగతంగా బైబిల్ పరిశోధన చేయడానికి ఆ దినవృత్తాంతములు రెండు గ్రంథములను మీరు చదవండి ఇప్పటి వరకు మనం నేర్చుకున్న వాటికి అధికంగా ఇంకేదైనా సమాచారం మీకు దొరికినట్లయితే వాటిని మీరు సమకూర్చు పెట్టుకునే ప్రయత్నం చేయండి దాని వలన అవి మనకి కాస్త జ్ఞానాన్ని పెంచుతాయి మన ఆత్మీయ జీవితానికి మేలును కూడా కలుగు చేయగలుగుతాయి చదువుతారు కదా చదవడం వలననే మన జీవితాలు దీవించబడతాయి విధేయత ఎక్కడో అక్కడ ఆశీర్వాదం తప్పనిసరి అనమాయ ఇక మీరు చదవడము ఆశీర్వాదం పొందుకోకపోవడం పొందుకోవడం అనేది మీ చేతుల్లో ఉన్న పని అనమాయ అర్థమవుతుందా సరే ఈ రాజు జీవితంలో నుండి కొన్ని మంచి విషయాలు మనం నేర్చుకుందాం నలభై మూడవ వచ్చిన చూడండి ఆయన చేసినటువంటి కొన్ని మంచి పనులను గురించి రాయబడ్డాయి తన తండ్రి అయిన ఆశ యొక్క మార్గములన్నింటిని అనుసరించి యహోవా దృష్టికి అనుకూలంగా ప్రవర్తించుచూ వచ్చాను అయితే ఉన్నత స్థలములను తీసివేయలేదు ఉన్నత స్థలములలో జనులు ఇంకనూ బలు అర్పించుచు ధూపము వేయుచూ నుండి రి ఇగోపాత జీవితంలో ఉన్నటువంటి కొన్ని మంచి లక్షణాలను గురించి రాయబడింది ఆయన ఎవరిని అనుసరించి జీవించాడట తన తండ్రి అయిన ఆశా దినములలో ఆశ ఎలాగైతే ప్రవర్తించాడో ఆశ ఈయన కూడా తన తండ్రి నడిచిన మార్గములను అనుసరిస్తూ యహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించుచు తన భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ వచ్చాడట సహజంగా ఇది చాలా కష్టమైనటువంటి పరిస్థితి అయితే మనకిక్కడ ఆయన ఆశా జీవితాన్ని అనుసరించినట్లుగా కనబడినప్పటికీ దావీదు యొక్క జీవితాన్ని కూడా అనుసరించినట్లుగా మనకి దినవృత్తాంతాల గ్రంథములో రాయబడి ఉంటుంది ఒకసారి రెండవ దినవృత్తాంతాల గ్రంథం పదిహేడవ అధ్యాయంలోనికి వెళ్దాం రెండవ దినవృత్తాంతాల గ్రంథం పదిహేడవ అధ్యాయము మూడవ వచనాన్ని చూడండి అతనికి సహాయుడోపాతూ తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గం చాలు ఎవరిని అనుసరించి నడిచాడట దావీదు నడిచిన మార్గమందు ఆయన నడుచుచు ఇక్కడ ఆశ తన ముందున్నటువంటి పితరులను ఆయన అనుసరించి నడిచే ప్రయత్నం చేస్తున్నాడట ఎందుకు ఆశ ఇట్టి నిర్ణయాన్ని తీసుకున్నాడు అని ఆలోచిస్తే తమ ముందున్న వారు నడిచిన మార్గములను బట్టి వారు ఏ విధమైన ఆశీర్వాదములను దేవుని దగ్గర నుండి పొందుకున్నారో వారిని దేవుడు ఎలా కాపాడుతూ వచ్చాడో ఈ వివరాలన్నీ కూడా వారు తెలుసుకున్నారు కనుక తమ పితరులు నడిచిన మార్గములందు వారు నడవడానికి ఆసక్తిని చూపించారట అయితే ఆశా జీవితాన్ని మనం ఆలోచన చేస్తే ఆయన జీవితము వ్యక్తిగత క్రమశిక్షణను కలిగినట్లుగా మనకు కనపడుతుంది ఎందుకనంటే నీవు పలానా వ్యక్తిని అనుసరించి నడువు అని చెప్పి యహోషపాతికి ఎవరు చెప్పలేదు ఆయన కాయనే తన జీవితాన్ని ఏ మార్గంలో నడుచు నడిపించుకోవాలో ఒక శ్రేష్టమైనటువంటి ఎంపికను ఆయన చేసుకోగలిగాడట ఈరోజు మన జీవితంలో కూడా మన కన్నుల ఎదుట చాలామంది జీవితాలు ప్రత్యక్షపరచబడతాయి ఎంతోమంది భక్తులు మనకి మాదిరికరంగా ఉన్నారు పౌలు కూడా అంటాడు నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అని అన్నాడు ఈ వాక్యం అందరికీ తెలిసిందే కానీ అందరము నిర్లక్ష్యం చేసేది కూడా అదే చాలాసార్లు దేవుడు నడిచిన మార్గములలో లేదా మన ముందున్న భక్తులు నడిచిన మార్గాలలో మనం నడవాలని తెలిసిన వారు పిలిచిన ఆ పిలుపును మనం పక్కన పెట్టేసి మనం మన సొంత మార్గములను ఏర్పాటు చేసుకుని నడవడం మొదలు పెడతాం అలా మనం ప్రయత్నించిన ప్రతిసారి కూడా మన జీవితాలు దేవుని ఆశీర్వాదానికి బదులుగా దేవుని కోపమును చూడవలసినటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉన్నాం కారణం ఏంటి అని అంటే ఏ మార్గములో మనం వెళ్తామో ఎవరిని అనుసరించి మనం అడుగులు వేస్తామో వారికి తగినటువంటి ప్రతిఫలాన్ని మనం కూడా పొందవలసి వస్తుందట ఇక్కడ యహోషా తనకు తాను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు నా తండ్రి నడిచిన మార్గములందు సత్య మార్గములందు నేను నడవాలి నా పితరుడైన దావీదు దేవుని అనుగ్రహాన్ని పొందుకున్నట్లుగా ఆయన కూడా దేవుని వలన దీవించబడినట్లుగా ఇప్పుడు నా జీవితం కూడా దీవించబడాలి అని అంటే నేను కూడా దావీదు నడిచిన మార్గములందు నేను నడవాలి అని చెప్పి ఆ యహోషా నిర్ణయం తీసుకున్నాడట ఎవరు ఆయనను బలవంతం చేయలేదు ఎవరు ఆయనకి ఈ సూచనలు ఇవ్వలేదు ఆయనే ఇతరుల జీవితాలను గమనించిన వాడై ఏది శ్రేష్టమైనదో దానిని ఎంపిక చేసుకునే ప్రయత్నం ఆయన చేయగలిగాడు ఈరోజు మన జీవితంలో కూడా మనము ఎవరిని అనుసరించి నడుస్తున్నాము అనే విషయాన్ని మనం పరీక్షించుకోకపోతే మన ఆయుష్ అంతా వృధా అయిపోతుంది మన జీవితం అంతా నష్టకరమైన మార్గములలోనే కొనసాగుతూ వెళ్ళిపోతుంది చాలా దూరం ప్రయాణం చేసేసిన తర్వాత ఇక వెనకకు తిరిగి చూసుకుంటే మన జీవితంలో ఏ విధమైన ప్రతిఫలము మనకి కనబడదు ఎందుకనంటే మన కనులు ఎదుట మంచి మార్గంలో నడిచిన వాళ్ళు ఉన్నారు చెడు మార్గంలో కూడా నడిచిన వాళ్ళు ఉన్నారు నువ్వు ఏ మార్గంలో వెళ్తావో ఎవరినైతే అనుసరిస్తావో వారు పొందిన ప్రతిఫలమే నీ జీవితంలో కూడా దొరికే అవకాశాలు ఉంటాయి గనక మనం నడవడానికి ఏ మార్గము ఎంచుకుంటున్నామో ఆ మార్గంలో వెళ్ళకమునిపే ఫస్ట్ వారి జీవితాన్ని గురించినటువంటి ఆలోచనను మనం కలిగి ఉండాలట మనం వెళ్తున్న మార్గము దేవుని దృష్టికి యోగ్యమైనదో లేదో ముందుగానే మనం పరీక్షించుకోగలగాలి అలా చేయకపోతే నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి అది కూడా మనం గ్రహించగలగాలి హలోయ నెక్స్ట్ ఇంకొక ప్రయత్నం కూడా ఆయన చేశాడు ఆయన చేసిన మరొక మంచి పని ఏంటో చూడండి పదిహేడవ అధ్యాయం మొదటి వచ్చిన నుండి చూడండి తరువాత అతనికి బదులుగా అతని కుమారుడైన హోషపాతు రాజే ఇస్రాయేల్ తన మీదకి రాకుండా తన రాజ్యమును బలపరుచుకునేను అతడు యూదా దేశంలోని ప్రాకారపురములన్నిటి అందును సైన్యములను ఉంచి యూదా దేశమందును తన తండ్రి అయిన ఆశా పట్టుకున్న ఎఫ్రాయిము పట్టణముల కావలి బలములను ఉంచెను చాలు రాజుగారు చేసిన మరొక మంచి పని ఏంటనంటే తను ఏ దేశానికైతే పరిపాలన చేస్తూ ఉన్నాడు రాజుగా ఉండి ఆ దేశం యొక్క సంరక్షణ పట్ల ఆయన చాలా శ్రద్ధను కనుపరుస్తూ ఉన్నాడట మనము అహాబు చరిత్ర మనం ధ్యానించాం అహాబు ఇజ్రాయేల్ ప్రాంతానికి రాజుగా ఉండి పరిపాలన చేస్తున్నాడు ఆయన పరిపాలనలోనే సిరియారాజైన బెన్హదదు సైన్యమును ఏర్పాటు చేసుకుని షోమ్రోను అనే పట్టణం దాకా వచ్చేసాడట షోమ్రోను పట్టణం దాకా రావాలంటే ఎన్నో పొలిమేరలను దాటుకుని రావాలి ఎన్నో గ్రామములను ఆయన దాటుకుని రావాలి అంటే శత్రువు అంత లోపల దాకా వచ్చేంత వరకు ఆహాబుకి ఏ విధమైన మెలుకువ లేకుండా ఉన్నాడు పైగా పొలిమేరల్లో ఎలాంటి సైన్యమును కూడా ఆయన ఏర్పాటు చేయకుండా తన దేశాన్ని నిర్లక్ష్యంగా విడిచిపెట్టేశాడట బట్ యహోషపాతు ఆ విధంగా ప్రవర్తించట్లేదు నేను పరిపాలిస్తున్నటువంటి దేశ ప్రజలు క్షేమంగా ఉండాలి వారిని సంరక్షించవలసిన బాధ్యత నా మీద ఉన్నది కనుక ఆ విషయంలో నేను జాగ్రత్తను కలిగి ఉండాలి అనే ఆలోచన చేత ఆయన ఆ పట్టణములన్నిటికీ కూడా కావలి వారిని నియమించాడట ఎందుకంటే రాజుగా పట్టణములన్నిటినీ సంరక్షించాలని అంటే ఆయన ఒక్కడితోటి అది సాధ్యం కాదు సో తాను చెయ్యవలసిన బాధ్యతను కొంచెం భారము తన సైనికుల మీద కూడా పెట్టాడట అయ్యా మీరు వెళ్ళి పట్టణాలను కావలిగాయండి శత్రువు లోనికి ప్రవేశించకుండా మీరు మెలకువ కలిగి ఉండండి అని చెప్పి వారికి ఇచ్చాడట ఎందుకనంటే ఒకవేళ శత్రువు లోపలికి ప్రవేశించి దేశమును పాడు చేసేసాడు అనుకోండి ఇక రాజుగా ఆయన బాధ్యతల్లో ఆయన విఫలం అయిపోయినట్లే ఈరోజు ఆ యహోషపాత జీవితంలో నుండి మనం కూడా ఒక పాఠం నేర్చుకోవాలి ఆ పాఠము ఆయన ఎలాగైతే దేశానికి సంరక్షణను ఏర్పాటు చేశాడో ఈరోజు మనం అందరము కూడా సంఘమునకు ఆ విధమైనటువంటి సంరక్షణను మనం ఏర్పాటు చేయాలట ఒక దేశములోనికి శత్రువు ప్రవేశించినట్లయితే దేశం ఎలాగైతే నాశనం అయిపోతుందో సంఘములోనికి శత్రువు ప్రవేశించినా కూడా సంఘము కూడా అలాగే పాడైపోతుంది అందుకే రాజుగారు తాను ఒక్కడే చేయలేడు కాబట్టి ఆ పనిని అందరికీ భాగంగా పంచాడట ఈరోజు ఏ సేవకుడు కూడా సంఘాన్ని తాను ఒక్కడే కాపాడాలనుకుంటే అది సాధ్యం కాదు అందుకేం చేయాలట సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి ఒక సైనికుని వలె సైనికురాలు వలె తమ ప్రార్థనల చేత సంఘములకు కంచెను ఏర్పాటు చేయాలట సైనికులు అందరూ కూడా తమ ఆయుధములను పట్టుకుని వారు యుద్ధం చేయడానికి శత్రువు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారట ఆయుధాలు ధరించి ఉన్నారు అలాగే మనకున్న ఆయుధం ఏంటనంటే శత్రువును గెలవడానికి ప్రార్థన అనే ఆయుధాన్ని దేవుడిచ్చాడట బాధాకరమైన విషయం ఏంటంటే మన ప్రార్థన కత్తులన్నీ పట్టేశాయి ఎందుకు తుప్పు పట్టేశాయి వాటిని వాడట్లేదు వాటిని సంఘం యొక్క సంరక్షణ కొరకు వినియోగించట్లేదు అందుకే మన ప్రార్థనా కత్తులన్నీ తుప్పుపట్టేశాయి సహజంగా ప్రతి మనిషి ఏమని ఆలోచిస్తాడంటే సంఘం వలన నేను దీవించబడాలి సంఘము ద్వారా నేను ఆశీర్వాదం పొందాలి అని సంఘం వైపు నుండి తనకేదో మేలు కావాలని ఆలోచిస్తూ ఉంటాం గుర్తుపెట్టుకోండి సంఘము క్షేమంగా ఉంటేనే మనం ఏదైనా ఆశీర్వదింపబడేది చెట్టు ఉంటేనే కదా ఫలాలు ఫలించేది చెట్టే లేకపోతే ఫలములు లెక్క నుండి వస్తాయి అలాగే సంఘము క్షేమంగా ఉంటేనే సంఘం వలన ప్రతి విశ్వాసి దీవించబడ్డానికి అవకాశాలు ఉంటాయి మరి సంఘం క్షేమంగా ఉండాలంటే ఎవరు పనిచేయాలా ఎవరో వచ్చి పనిచేయరు మనమే ప్రతి దినము సంఘం యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేస్తూ మన ప్రార్థనలన్నిటిని సంఘమునకు ఒక సంరక్షణ వలయముగా ఏర్పాటు చేయాలట ఎప్పుడైతే సంఘము క్షేమంగా ఉంటుందో సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి కూడా క్షేమంగా ఉండగలుగుతాయి మనకి బిల్లి గ్రహం గారి గురించి తెలుసు ఆయన పరిచర్య చేసేటప్పుడు ఎన్నో దేశాలు ఆయన తిరిగాడు ఎంతో మంది లక్షల మంది వ్యక్తులను ఆయన రక్షణలోనికి నడిపించగలిగాడు ఆయన ఆయన చివరి దినాలలో ఒక సాక్ష్యాన్ని పలికాడు అమెరికా గురించి చెప్పిన సాక్ష్యం ఏంటనంటే ఆయన పరిచయ చేస్తున్న కాలంలో అకాశ ఆయన యవన్ వయసులో ఉండి పరిచయ చేస్తున్న కాలంలో ఆయన అమెరికాలో కూడా సేవ చేసేవాడు గనుక ఆయన ఆ ప్రాంతం అంతటినీ కూడా ప్రభావితం చేయగలిగాడట దాని వలన అప్పుడు ఒక రూల్ పెట్టారు ఏంటంటే ప్రతి స్కూల్లో మనం ఎక్కడ ఇట్లా ఎప్పుడైతే స్కూల్కి వెళ్ళినప్పుడు వెంటనే పిల్లలు ప్లడ్ చేస్తారో అలాగే వాళ్ళ స్కూల్స్లో కూడా బైబిల్లో నుండి ప్రతి దినము ఒక అధ్యాయాన్ని చదివి ఆ అధ్యాయాన్ని వారు ధ్యానించిన తర్వాతనే వాళ్ళ క్లాస్ రూమ్స్కి వెళ్ళేవారట ఈవెన్ వైట్ హౌస్లో వాళ్ళ పార్లమెంటు సభ ఉంటుంది కదా దాంట్లో కూడా ఎవరైనా కొత్తగా ఒక వ్యక్తి ప్రెసిడెంట్కి అనుకోండి ఆయన పరిపాలన స్టార్ట్ చేయక మునుపే బిల్లి గ్రహం గారిని పిలిపించుకుని ఆయనతోటి ప్రార్థన చేయించుకున్న తర్వాతనే అప్పుడు వాళ్ళు పరిపాలన ఆరంభించేవారట పైగా వైట్ హౌస్లోకి వెళ్ళగానే ఫస్ట్ వాళ్ళ కంటి కంటికి కనపడేది ఏంటనంటే బైబిల్లో ఉన్న పది ఆజ్ఞలను అక్కడ వారు సిద్ధపరిచి పెట్టారట ఏ నాయకుడు అక్కడికి వెళ్ళినా ఆ పది ఆజ్ఞలను దృష్టి పెట్టుకుని వాటిని బట్టి వారి పరిపాలన చేయాలి ఆ కాలంలో ఆ దేశం అంతా కూడా అద్భుతంగా ఉండేదట ఎక్కడ నేరములు జరగడం కానీ ఏ విధమైన నష్టములు కానీ ఆ ప్రాంతాల్లో లేవు ఎప్పుడైతే అక్కడ కాస్త పరిచర్య బలహీన పడిపోయిందో సంఘములు బలహీనమైపోయాయి ఎప్పుడైతే సంఘాలు బలహీనమైపోయాయో పాపము పెరిగిపోతూ వచ్చిందట మెల్లమెల్లగా స్కూల్స్లో ఈ బైబిల్ చదవడాన్ని నిర్లక్ష్యం అంటే తీసేసారు పకం పెట్టేశారు తర్వాత కాలంలో వచ్చిన ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన వైట్ హౌస్లో ఉన్న పది ఆజ్ఞలను కూడా తీయించేశాడట ఏ విధమైన ప్రార్థన అవసరత లేకుండానే వాళ్ళు పరిపాలన ఆరంభించడం మొదలు పెట్టారట దాని వలన ఆ తర్వాత వచ్చిన జనరేషన్ ఆ పిల్లలందరూ కూడా పాడైపోయారు వాళ్ళు తుపాకులు తీసుకుని స్కూల్కి వెళ్ళి టీచర్స్ని కూడా కాల్ చేసిన సందర్భాలు ఉన్నాయట అంత భయంకరమైన నేరాలు జరగడానికి గల కారణం ఏంటనంటే ఆ దేశంలో మెల్లమెల్లగా భక్తి కనుమరుగైపోయింది కనుక పాపము విస్తరింపబడుతూ వచ్చింది ఈరోజు ఇక్కడున్న మన జీవితాలలో కూడా అదే పొరపాటు జరిగే అవకాశాలు ఉంటాయి మనం పాడైపోయామనుకోండి ఆటోమేటిక్గా దేశం కూడా పాడైపోతుంది అనమా సో అందుకే మొదట సంఘము క్షేమంగా ఉంటేనే సంఘములో ఉన్నవారు దీవించబడతారు ఆ సంఘాన్ని బట్టి దేశము కూడా దీవించబడుతుంది మరి ఈరోజు ఇక్కడున్న మనము ఎంతమంది సంఘానికి ప్రార్థన కంచిని ఏర్పాటు చేయగలుగుతున్నాం సంఘం వల్ల మనం దీవించబడటంతో మన పని ఆగిపోద్దు మన వలన సంఘము కూడా క్షేమాన్ని అనుభవించగలగాలి అలా అనుభవించాలని అంటే ప్రతి విశ్వాసి సంఘం యొక్క క్షేమము కొరకు ప్రతి దినము ప్రార్థన చేయగలగాలి అలా చేయగలిగినప్పుడే సంఘము మేలు పొందుతుందనే విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోగలగాలి యహోషాపాతు తన దేశాన్ని సంరక్షించి తన ఒక బాధ్యత కలిగినటువంటి రాజుగా పేరు సంపాదించుకోగలిగాడు రేపు దేవుడు మనల్ని చూసినప్పుడు కూడా సంఘం కొరకు మనం ఏం చేశాము అనే ప్రశ్న మనకు వేసేటప్పుడు మనం ఒకవేళ నిజంగా ప్రార్థనా పరులమై సంఘం యొక్క క్షేమము కొరకు పనిచేసిన వారం అనుకోండి దేవుడు మనల్ని బట్టి ఆనందించగలుగుతాడట మనల్ని ఆశీర్వదించగలుగుతాడు కూడా అలలుయా ఇక యహోషపాత జీవితంలో ఉన్న మరొక లక్షణాన్ని మనం చూద్దాం ఐదవ వచ్చిన నుండి చూడండి కాబట్టి యహోవా అతని చేత రాజ్యమును స్థిరపరిచను యోధా వారందరూ యహోషపాతనకు పన్ను ఇచ్చి చుండిరి అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగేను యహోవా నడుచుకున్నటకు అతడు తన మనసును దృఢపరుచుకుని వాడే ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యోధాలో నుండి తీసివేసెను ఆరో వత్సరంలో మనం చూస్తే ఆయన ఏ విధమైన నిర్ణయం తీసుకున్నాడట మార్గములందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరుచుకున్న వాడే ఎవరు చెప్పారట దేవుని మార్గంలో నడవమని యహోషాపాతకి ఎవరు చెప్పలే ఆయనే ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నాడు నేను యహోవా మార్గములందు నడుచుకొనున్నట్లుగా నా హృదయాన్ని నేను దృఢపరచుకోవాలి అనే ఆలోచనతోటి ఆయన దేవుని అనుసరించడం మొదలుపెట్టాడట గుర్తుపెట్టుకోండి యహోషపాత జీవితంలో ఆయన భక్తిని మనం చూస్తే ఆయనకొక వ్యక్తిగత క్రమశిక్షణ ఉన్నట్లుగా మనకు కనబడుతుంది చాలా విషయాలు యహోషపాతికి ఎవ్వరు చెప్పలే చెప్పకపోయినా కూడా ఆయనే తనను తాను పురుకొలుపుకుంటూ ఆ పనులు చేయడం మొదలుపెట్టాడట ఈరోజు మన లైఫ్లో కూడా మన భక్తి జీవితాన్ని కాపాడుకోవడానికి మనల్ని మనమే పురుకొలుపుకోవాలి ప్రతిరోజు ఎవరు వచ్చి మనల్ని ప్రోత్సహించే అవకాశాలు ఉండవు అర్థమవుతుందా సంఘము ప్రతిరోజు మన ఇంటికి రాదు సేవకుడు కూడా ప్రతిరోజు మన వెనకాల తిరగలేడు నీకు మొదట ఆసక్తి రావాలి నా భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి నా అవసరాలలో దేవుడు నాకు సహాయము చేయనట్లుగా నేను దేవుని మీద ఆనుకోవాలనే వ్యక్తిగత క్రమశిక్షణ మన జీవితంలో రావాలి ప్రతిరోజు ఒకళ్ళు వచ్చి ప్రార్థన చేసావా బైబిల్ చదువుకున్నావా చర్చికి ఎందుకు రావట్లేదు నువ్వు రెగ్యులర్గా ఇలా ప్రతిసారి ప్ర మనల్ని అడగాల్సిన అవసరం లేదు కొత్తగా రక్షింపబడిన విశ్వాసాలు అనుకోండి వాళ్ళు ఆధ్యాత్మికంగా పసిపిల్లల వయసులో ఉన్నారు కాబట్టి వాళ్ళని అడగాలి తప్పదు వాళ్ళు కొంచెం ఎదిగేంత వరకు వారి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి రక్షింపబడి సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత కూడా ఇదే అంటే అది సమంజసమైనది కాదు అని మనం గ్రహించగలగాలి ఎందుకనంటే మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడానికి మన మనమే జాగ్రత్తలు తీసుకోవాలట ఇప్పుడు కరోనా వచ్చిన టైంలో ఎవరైనా బయటకు వెళ్తే మాస్క్ పెట్టుకుంటున్నావా లేదా ప్రతిరోజు నేను ఎవరైనా చెక్ చేశారా పోలీసులు అనౌన్స్ చేశారు ఒక నెల రోజులు రెండు నెలలు గట్టిగా స్ట్రిక్ట్గా పట్టుకున్నారు కానీ తర్వాత ఇక వాళ్ళు కూడా అలిసిపోయారు పాపం ఎక్కడైనా కనబడితే వాళ్ళని పట్టుకుని కాస్త భయపెట్టడమే తప్ప ప్రతి ఇంటికి వచ్చి ప్రతి ఇంటిని జాగ్రత్తగా పట్టించుకునే అవకాశాలు లేవు ఆ టైంలో కానీ ఎవరికి వాళ్ళే వ్యక్తిగత క్రమశిక్షణ కలిగి ఉన్నారు మనం బయటకు వెళ్తున్నామంటే మాస్క్ పెట్టుకుని వెళ్దాం లేదంటే ప్రాణం అవుతుంది బయట నుండి లోపలికి రాగానే ఫస్ట్ శానిటైజర్తో మన చేతులు వాళ్ళు కడుక్కోవాలి అది ఎవరు చెప్పలేదు రోజు వచ్చి ఎవరు చెక్ చేయలేదు మీటర్ పెట్టి నువ్వు శానిటైజర్ వాడేవాళ్ళు ఈ ఈరోజు మన భయానికి మనమే చేసాం అన్నీ కూడా అప్పుడు రోజు వెన్నీళ్ళు తాగుతున్న లేదా ఎవరైనా చూసారో వచ్చి తాగలేదా మనం ప్రతిరోజు మన జీవితాన్ని గురించి మనమే జాగ్రత్తలు తీసుకున్నాం ఆధ్యాత్మికంగా కూడా అంతే మన భక్తి జీవితము కాపాడబడాలంటే నీకు నువ్వే వ్యక్తిగత క్రమశిక్షణను నువ్వు ఏర్పాటు చేసుకోవాలట ఒక భక్తుడు అంటాడు ఏంటంటే ప్రార్థన గురించి ఆయన మాట్లాడేటప్పుడు అసలు ఎందుకు ఒక విశ్వాసి ప్రార్థన కొనసాగించాలి అని అంటాడు ఆయన అంటాడు ఏంటంటే సూర్యోదయం అయిన తర్వాత సాతాను నీ దగ్గరికి రాకుండా ఉండాలంటే సూర్యోదయం కాక మునిపోయి నీవు దేవుని దగ్గరికి వెళ్ళాలి అని అంట ఎందుకు దేవుని దగ్గరికి వెళ్ళాలి ఆ రోజు సాతాను మన దగ్గరికి రాకుండా ఆపమన ఆపమని కాదు అది పిరుకొలు చేసే ప్రార్థన ప్రభావ వాడు ఎలాగో వస్తాడు వాడు రావాలి కూడా వస్తేనే కదా దేవుని కంచె యొక్క గొప్పతనం ఏంటో తెలిసేది వాడు వాడు రావాలి కాకపోతే వాడు వచ్చినప్పుడు మన జీవితాలు నష్టపోకుండా ఉండేటట్టుగా దేవుని సంరక్షణ కొరకు ఉదయమే మనం ప్రార్థన గదిలోనికి దేవుని దగ్గరికి వెళ్ళగలగాలట కానీ మన జీవితంలో ప్రార్థన పట్ల క్రమశిక్షణ లేదు అసలు గుర్తొస్తే చేస్తాం లేకపోతే లేదు గుర్తుపెట్టుకోండి ఏ రోజైతే మనం ప్రార్థన మానేసామో ఆ రోజు అయ్యా ఈరోజు నీ సహాయం నాకు అవసరం లేకుండా నేను బతికేస్తాను రోజు అంతా అని చెప్పి మనం దేవుని పక్కన పెట్టేసిన లెక్కలోనికి వెళ్ళినట్లు అన్నమా అర్థమవుతుందా అందుకే ఏ విశ్వాసీ కూడా ఏ రోజు ప్రార్థన నిర్లక్ష్యం చేయకూడదు ఎవరు అడగరు నేను వచ్చి ఈరోజు ప్రార్థన చేసావా అని కానీ చేయాలి అంతే అది నీ అలవాటు ఎవరన్నా అడుగుతున్నారా రోజు తిన్నావా లేదా అని ఆకలే కానీ కంచం దగ్గర పరిగెట్టట్లే ఎవరన్నా అడుగుతున్నారా ఈరోజు పడుకున్నావా లేదా అని నిద్ర రాగానే పరుగులెట్టుకెళ్ళి పడుకోవట్లే ఇది కూడా అంతే ఉదయం కాగానే ఈరోజు నేను ప్రార్థనా గదిలోనికి వెళ్ళాలి అలవాటు అయిపోవాలి అది నీ శరీరము ఆ సమయానికి నిన్ను అక్కడికి లాక్కుంటూ వెళ్లాల్సిందే నీకు తెలియకుండానే నీ మోకాళ్ళు అక్కడ వంగల్సిందే అలాంటి అలవాటు మన జీవితంలో మనమే చేసుకోవాలట అది వ్యక్తిగత క్రమశిక్షణ వాక్యం విషయంలో కూడా అంతే వాక్యమును ప్రతిరోజు మనం ధ్యానించాల్సిందే నేను నేను అక్కడ దినమన్న ఒక వీడియో చూశాను ఒక కంపెనీ యజమాని వాళ్ళ ఎంప్లాయీస్కి వాళ్ళని ప్రోత్సహించడానికి ఒక కొటేషన్ చెప్తా ఉన్నాడు ఆ కొటేషన్ టైంలో ఒక మాట అన్నాడు ఏంటంటే మనిషికట ఆకలితో ఉన్నప్పుడు మనం ఏం చెప్పినా వాళ్ళు వినలేరట పదాలు బాగా గుర్తు బాగా జాగ్రత్తగా వినండి ఒక మనిషి ఆకలితో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి మనం ఏం చెప్పినా వాళ్ళు వినలేరు ఎందుకంటే ఆకలి బాధతో వాళ్ళు నిరసించిపోతారు కనుక మనం చెప్పే మాట వాళ్ళు వినలేరట ఓపిక ఉండదు వాళ్ళకి అయ్యో పాపం ఆకలితోటి ఉన్నారు వినలేకపోతున్నారులే భోజనం పెట్టాక చెప్దామని చెప్పి కడుపు నిండా భోజనం పెట్టామనుకోండి కడుపు నిండిన తర్వాత వినరట ముందేమో వినలేరు కడుపు నిండిన తర్వాత వినరు రెండు విధాల సమస్యే మనం కూడా అంతే పరిస్థితులు అన్నీ ప్రతికూలంగా ఉన్నాయనుకోండి అప్పుడేమంటామంటే ప్రభు నాకు ఏదైనా సహాయం చేయొచ్చు కదా చేస్తే నేను భక్తులు ఎదుగుతాను కదా ఇగో ఈ కారణాలు బట్టి నాయనా అని చెప్పి దేవుని దగ్గర మొర అయ్యో పాపం అని చెప్పి దేవుడు ఏదైనా కృప చూపించి కార్యం చేశాడనుకోండి కార్యం జరిగిన తర్వాత ఇక దేవుని దగ్గరికి రామ్ మనం మనకున్న రోగం అదే కదా ఎడు తిరిగి దేవుని దగ్గరికి రావాలనేది దేవుని ఆశ మనమేమో సమస్యలు ఉన్నా రాము సమస్యలు తీరినా రాము మరి ఎలా మన జీవితంలో క్రమశిక్షణ మనం కలిగి ఉన్న లెక్కలోకి వస్తామో ఆలోచన చేయండి క్రమశిక్షణ ఏం చేస్తుందనంటే నువ్వు ఎక్కడున్నా నీ జీవితాన్ని అదే క్రమశిక్షణలో నడిచేటట్టుగా నేను ప్రోత్సహిస్తుందన్నమాయ ఒక స్టోరీ నేను చదివాను చాలా రోజుల క్రితం ఏంటనంటే ఒక ఆయన ఆర్మీ ట్రైనింగ్ కోసం అని చెప్పి ఒక ఆర్మీ క్యాంప్లో జాయిన్ అయ్యాడట సహజంగా ఆర్మీ ట్రైనింగ్లో వాళ్ళని అడవిలోనికి తీసుకెళ్ళిపోతారు అడవిలో ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు అలా అడవిలో ట్రైనింగ్ ఇచ్చే టైంలో ఆయన ఒక క్రైస్తవుడు దినమంతా ఆ ట్రైనింగ్ తోట ఆయనకి సమయం గడిచిపోతూ ఉండేదట ఇక రాత్రి అందరూ పడుకున్న తర్వాత ఆయన అరణ్యంలోనికి వెళ్ళి రెండు గంటల తర్వాత తిరిగి వచ్చేవాడట అలా వచ్చిన క్రమంలో ఒకరోజు ఆయన తోటి ట్రైనర్స్ ఉంటారు కదా ఆ తోటి టీంలో ఉన్నవాడు ఒకడు చూసి ఆయన సుపీరియర్కి కంప్లైంట్ చేశాడు సార్ మనలో ఒకడు మన గురించిన రహస్యాలన్నీ శత్రువులు చెప్పేస్తున్నాడేమో అనిపిస్తుంది ఎందుకంటే ప్రతిరోజు అర్ధరాత్రి వెళ్ళిపోతున్నాడు రెండు గంటల తర్వాత తిరిగి వస్తున్నాడు మేమందరం ఇక్కడే ఉంటున్నాం కానీ ఒక్కడే వెళ్తున్నాడు అండి అని చెప్పాడట సుపీరియర్ అని పిలిపించి అడిగాడు ఏంటి కారణం నువ్వు నైట్లు ఎక్కడికి వెళ్తున్నావు ఏం చేసి వస్తున్నావు మన సమాచారం ఏమైనా శత్రువులకు అప్పగిస్తున్నావు ఏంటనంటే సార్ అదేం కాదు నేను ఒక క్రైస్తవుని ప్రతిరోజు నాకు రెండు గంటలు ప్రార్థన చేసుకునే అలవాటు ఉంది ఆ అలవాటును బట్టి నేను అరణ్యంలోనికి వెళ్ళి నా దేవునికి ప్రార్థన చేసి తిరిగి వస్తున్నాను అని అన్నాడా అసలు ఏ క్రైస్తవుడైనా రెండు గంటలు ప్రార్థన చేస్తాడా నీ మాట నమ్మసక్యంగా లేదు మా వాళ్ళు కూడా ఉన్నారు క్రైస్తవులు మా అన్నీ పది పది నిమిషాలు ప్రార్థనలే మా అన్నీ తూతు మంత్రం టైపే ఉంటుంది అన్నమాట అలాంటిది నువ్వు రెండు గంటలు ప్రార్థన చేసావంటే ఎలా నమ్ముతాను నేను అదే సత్యం కాదు ఇప్పుడు గొలుసు ప్రార్థన చేయమంటాం మా వాళ్ళను కూడా గొలుసు ప్రార్థనలో ప్రతి పది నిమిషాలకు ఒకసారి గొడియారం చూసి వస్తాం మేము ఎందుకు ఎక్కువ టైం చేసేస్తామేమో అని భయం అలాగని ఎంత టైం అయిందో కూడా తెలియదు మనకి ఆ టైం అయ్యే లోపల పది సార్లు చూస్తాను మాకు అందరూ ఇలాంటి టీమే ఉన్నారు కానీ నువ్వు రెండు గంటల ప్రార్థన ఎట్లా చేస్తున్నావు అసలు ఇది ఎలా సాధ్యము సరే ఒక పని చేద్దాం ఇప్పుడు నా ఎదురుకుండా నువ్వు నీ దేవునికి రెండు గంటలు ప్రార్థన చెయ్యి ఒకవేళ నిజంగా అలవాటు ఉంటే నువ్వు రెండు గంటలు ప్రార్థన చేస్తావు నేను నిన్ను వదిలేస్తాను ఒకవేళ నువ్వు రెండు గంటలు ప్రార్థన చేయలేదు అనుకో నేను నిన్ను చంపేస్తాను ఆయన అలవాటు పడినవాడు కనుక రెండు గంటలు నిరంతరాయంగా ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టాడట అది అలవాటు ఆయనకి ఆ అలవాటు ఆయన జీవితాన్ని ఆ అపాయంలో నుండి తప్పించింది అనమాట ఎక్కడున్నా ఆ అలవాటును ఆయన విడిచిపెట్టలేదు అంటాను మనకుందా ఈరోజు ఆ క్రమశిక్షణ వ్యక్తిగత క్రమశిక్షణ మనకుందా మనం ప్రార్థన చేయాలంటే ఒకరు పురుకొల్పాలి మనం బైబిల్ చదవాలంటే ఒకళ్ళు పురుకొల్పాలి మనం సంఘానికి రావాలంటే ఒకరు పురుకొల్పాలి ఒకవేళ మనుషులు ఎవరు పురుకొల్పకపోతే దేవుడు రెండు దెబ్బలన్న వెయ్యాలి ఏ జరిగితే తప్ప దేవుడు గుర్తురాడు ప్రార్థన గుర్తురాదు వాక్యము గుర్తురాదు నేను అంటాను ఒక సామెత ఉంటుంది మనిషికో మాట ఈ రెండోది నేను చెప్పను ఇప్పుడు మనము ఏ గుంపుకు చెందిన వాళ్ళము అంటారు మాటతో లోబడతామా దెబ్బతోటే లోబడతామా దెబ్బలకు లోబడి వేరు మాటకు లోబడే వేరు మరి ఇప్పుడు మనం ఏ కోవకు చెందిన వాళ్ళమో మీరే ఆలోచన చేసి ఒక నిర్ణయానికి రండి అల్లు మనిషి మాటకు లోబడుతాడట మాటకు లోబడిన వాడు ఎలాంటి వాడు మీరు ఆలోచన చెయ్యాలి ఈరోజు మనకు వాక్యం తెలుసు వ్యక్తిగతంగా మన భక్తికి క్రమశిక్షణ ఉండాలి అని మరి ఎవరు చూడాలిగా ఒకసారి ఒక ఆమె చర్చికి రావడం మానేసింది సార్ లేని చెప్పి చాలా రోజుల నుండి రావట్లేదు ఏమైందని చెప్పి ఫోన్ చేయించాం సరోజా ఫోన్ చేసి చేసి ఆమెతో మాట్లాడుతూ ఉంటే ఆ రోజు ఆమె అంటా ఉందట ఏంటక్క ఇన్ని రోజులు గుర్తొచ్చామా మేము మేము ఎన్ని కష్టాల్లో ఉన్నామో తెలుసా అసలు మీరు మమ్మల్ని పట్టించుకోలేదు ఎన్ని రోజుల నుండి మాకు ఫోన్ కూడా చేయలేదు మీరు ఫోన్ చేయలేనందుకే నేను చర్చికి రాలేదు ఎందుకు రాలేదట మేము ఫోన్ చేయలేదని ఆమె చర్చికి రాలేదా అయ్యో పాపం పొరపాటు అయిపోయింది నిజంగా మాదే తప్ప అసలు వరుసగా ఒక నెల రోజులు ప్రతి శనివారం ఫోన్ చేసింది ఆమె అక్క రేపు వస్తున్నారా నాలుగు వారాలు నాలుగు కారణాలు చెప్పింది ఆమె అక్క రేపు మాకు డ్యూటీ సెలవు లేదక్క నెక్స్ట్ వీక్ అక్క రేపు మా చుట్టాల్లో ఫంక్షన్ ఉందక్క నెక్స్ట్ వీక్ అక్క మా ఇంట్లో మా పాపకు బాగలేదక్క నాలుగు వారాలు నాలుగు కారణాలు చెప్పింది మరి మరి ఫోన్ చేయలేదు అందుకే రాలేదు అన్నప్పుడు మరి ఫోన్ చేసినప్పుడు ఖచ్చితంగా వచ్చి ఉండాలిగా ఏందంటే పాస్టల మీద బురద జల్లే లక్షణం అనమాట మన తప్పును మనం ఒప్పుకోం అవతల మీద బురద జల్లేస్తే మనం నీతి మంతులం అయిపోతాం నేను అంటాను ఎదుటోళ్ళ మీద బురద జల్లినంత మాత్రాన్ని మన భక్తి మన బాగుపడుతుందా ఛాన్స్ లేదు క్రమశిక్షణ అనేది మన జీవితంలో ఉంటే పరిస్థితులు ఎలా ఉన్నా మనం ప్రభువును విడిచిపెట్టే పరిస్థితులు రావు మనకు అలాంటి అలవాట్లు ఉండవు అడిగితే తప్పును ఎక్కడ ఒప్పుకోవాల్సి వస్తుందో అని వంద రకాల మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం గుర్తుపెట్టుకోండి క్రమశిక్షణ లేనివాడు ఎక్కడున్నా తన భక్తిని కాపాడుకోలేడు క్రమశిక్షణ కలిగిన వాడు ఎక్కడున్నా తన భక్తిని తను ఉత్తరాయంగా కొనసాగిస్తూనే ఉంటాడు ఈరోజు ప్రతి విశ్వాసికి అట్టి క్రమశిక్షణ రావాలనేది దేవుని ఆలోచన ఎందుకో తెలుసా ఇప్పుడంటే అన్ని అవకాశాలు ఉన్నాయి కొంతకాలం అయిన తర్వాత ఒక విశ్వాసం ఇంకొక విశ్వాసతో మాట్లాడుకునే అవకాశాలు ఉండవు ఏ సేవకుడు వచ్చి వాక్యం చెప్పి మిమ్మల్ని బలపరిచేటువంటి పరిస్థితులు కూడా ఆ టైంలో ఉండవు ఆ టైం వచ్చినప్పుడు ఇప్పుడు మనకి వ్యక్తిగతంగా క్రమశిక్షణ అనేది మన భక్తులు అలవాటు అయిందనుకోండి ఆ టైంలో కూడా ఆ క్రమశిక్షణ చేత మన భక్తిని కాపాడుకోగలుగుతాం ఇప్పుడు అలవాటు కాకపోతే రేపు ఆ టైంలో మన భక్తిని కాపాడుకోలేం పైగా లోకంలోనే మనం పడిపోయే అవకాశాలు కూడా చాలా ఉంటాయి ఆ సమస్యలు మనల్ని తాకక మునిపే మొదట మనకంటూ ఒక వ్యక్తిగత క్రమశిక్షణ రావాలి నాకు ఈరోజు దేవుడు ఒక రోజు ఇచ్చాడు ప్రార్థన చేయాలి బైబిల్ చదవాలి కృతజ్ఞత దేవునికి చెల్లించాలనే ఆ సెల్ఫ్ డిసిప్లిన్ అనేది మనలో ఆరంభమైతే మన జీవితాలు చాలా మార్పును అందుతాయి దేవుని ఆశీర్వాదాలని అవి పొందుకోగలుగుతాయి హలో ఈ ఆశ తన భక్తి జీవితాన్ని కాపాడుకోవటంతో పాటు తన దేశంలో ఉన్న పరిస్థితులను కూడా మారుస్తున్నాడట అదే ఆరవచనంలో ఆయన ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యోధాలో నుండి తీసివేసెను భక్తి కాపాడుకున్నాడు మరి భక్తి ఉన్న చోట పాపం నిలవడానికి అవకాశాలు లేవు కదా అందుకేం చేశాడంటే అప్పట్లో ఇజ్రాయిల్ చాలామంది దే ఇతర దేవతలను ఆరాధిస్తూ వారి కొరకు కొన్ని బలిపీఠములను ఏర్పాటు చేసుకున్నారట వెంటనే యహోషపాతు పరిపాలనలోనికి రాగానే అవన్నిటిని తీయించేశాడట ఏది ఉండడానికి వీల్లేదు ఇక్కడ మరలా జనులు వాటి వైపుకు తిరగడానికి కానీ వాటిని అనుసరించడం కానీ జరగకూడదని చెప్పి యహోషపాత వాటి అన్నిటిని పడగొట్టేసాడట గుర్తుపెట్టుకోండి మనము భక్తి చేయడం ఒక్కటే గొప్ప విషయం కాదు ఆ భక్తి చేసే టైంలోనే దేవునికి విరుద్ధమైనవి ఏవేవి ఉన్నాయో అవి మనలో నుండి తీసేయడం కూడా మనం నేర్చుకోవాలి పనులు అందరూ చేస్తారు గొప్ప విషయం ఏముంది బాధ్యతలు అందరూ నెరవేరుస్తారు దాంట్లో చెప్పుకోవడానికి ఏముంది పనిని పనిగా చేయడం గొప్ప విషయం కాదు ఆ పనిని భక్తితో చేయడం గొప్ప విషయం పనులు చేసేటోళ్ళు రెండు రోజు రెండు గుంపులు ఉంటారట ఒకరు మనకు పని అప చెప్పారు కాబట్టి పూర్తి చేయాలి బాబోయ్ చేయకపోతే కష్టమవుతుందేమో అడుగుతారేమో అని చెప్పి వస్తారు పని కంప్లీట్ చేస్తారు వెళ్ళిపోతారు మీకు ఎప్పుడైనా బయటకు వెళ్ళి పెద్ద పెద్ద మీటింగ్స్ చూసారా పెద్ద పెద్ద మీటింగ్స్లో ఆర్కెస్ట్రా టీం ఒకటి వస్తుంది ఆ టీం వాళ్ళు ఏం చేస్తారనంటే పాటలు పాడే అంతసేపు స్టేజ్ మీద ఉంటారు వాళ్ళు ఎప్పుడైతే వాకింగ్ స్టార్ట్ చేస్తారో ఆ ఇన్స్ట్రుమెంట్స్ అక్కడనే వదిలేసి వీళ్ళు ఏటో పోతారు మీటింగ్లో ఉండరు వాళ్ళు టీ స్టాల్ దగ్గర లేకపోతే ఇంకెక్కడో చైర్లు వేసుకుని కూర్చుని ముచ్చట్లు పెడతాయి ఒకవేళ ప్రసంగించే పాస్టర్కి మధ్యలో పాటలు పాడే అలవాటు ఉందనుకోండి ఆయన పాట ఎత్తుకోగానే అప్పుడు జ్ఞాపకం వస్తారు ఈయన మళ్ళీ పాట పాడుతున్నారని పరిగెట్టుకుని వచ్చి అది ఆన్ చేసుకుని దాన్ని సెట్టింగులు చేసుకునేటప్పుడు పాట ఆగిపోద్ది వాళ్ళు ఎక్కడ ఉండాలి ఆ టయానికి ఆన్ స్టేజ్ ఉండాలా ప్రోగ్రామ్ అయిపోయేంత వరకు అక్కడ ఉండాలి వీళ్ళది ఏంటంటే మన డ్యూటీ అయిపోయింది కదా ఇంక మనకి మనకేం పని ఉండలే ఇక్కడ అంటే వాకి వినరాళ్ళు పని అయిపోయింది కదా మన పనులు చేసేసాం కదా ఇంక మనకేం పనులు చర్చలోని అని వెళ్ళిపోయే గుంపు అన్నమాట అలాంటి వారి వలన దేవుని కార్యాలు జరగవు ఇంకొక గుంపు ఉంటుంది వాళ్ళు ఎలా చేస్తారనంటే ఫస్ట్ తమ భక్తిని తాము కాపాడుకుంటూ తర్వాత దేవుని పరిచర్యను వాళ్ళు కొనసాగిస్తారట ఎందుకనంటే భక్తి కలిగిన వాడు చేసిన పనికి ప్రతిఫలం దొరుకుతుంది భక్తిహీనుడు చేసే పనికి ప్రతిఫలం దొరకదు ఈరోజు మనలో భక్తితోటే మనం పరిచర్య చేస్తున్నామా భక్తిని పక్కన పెట్టేసి పరిచర్య చేస్తున్నామా ఆలోచన చేయండి పనిని పనిగా చేస్తే ప్రతిఫలం దొరకదండి పరిశుద్ధతతో పని చేస్తేనే ప్రతిఫలం దొరుకుతుంది మరి ఈరోజు మనలో ఎంతవరకు పరిశుద్ధతను మనం కలిగి ఉన్నామో మనమే ఆలోచన చేయగలగాలి మనలో పాపములను తీసి పక్కన పెట్టకుండా వచ్చి ఏదో పరిచయం ఇక్కడ చేసేసినంత మాత్రాన మనమేం అయిపోయినట్లు కాదు మన వలన ఏదో గొప్ప గొప్ప కార్యాలు జరిగిపోయినట్లు కాదు ఫస్ట్ మన వ్యక్తిగత జీవితం చాలా ప్రాముఖ్యం అనమాట అందుకే ఏ దేశంలో ఎక్కడ పాపము జరగడానికి అవకాశం లేకుండా వాటి అన్నిటినీ తీసే తీయించేసాడట అంటున్నాను ఈరోజు మన పాపములను తీసేసుకునే మనసు మనకు ఉందంటారా అలా లేకపోతే మనం ఎప్పటికీ దేవుని మార్గంలో మనం కొనసాగలేం నెక్స్ట్ ఆయన చేసిన మరొక మంచి పని చూడండి వారి తొమ్మిదవం ధర్మశాస్త్ర గ్రంథము చేతపుచ్చుకొని మధ్య ప్రకటన చేయచు యోధా పట్టణములన్నిటిను సంచరించు జన్లకు బోధించిరి అక్కడ పైన మీరు ఏడు ఎనిమిది వచ్చిన మీరు తర్వాత చదవండి యహోషాపాత చేసిన మంచి పని ఏంటనంటే తన దేశము కూడా భక్తి కలిగినదై ఉండాలి అనే ఆలోచన చేతట ఆ దేశంలో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ఒక టీంని రెడీ చేశాడట దాదాపు పద్నాలుగు మంది ఆయన ఏర్పాటు చేశాడు ఇద్దరు యాజకులను ఏర్పాటు చేశాడు పదహారు మందిని కలిపి ఒక టీంలా తయారు చేసి వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే మీరు యోధాలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళండి ప్రతి ఒక్కరికి దేవుని ధర్మశాస్త్రాన్ని మీరు బోధించండి అని చెప్పి వాళ్ళకి బాధ్యతలను అప్పగించాడట ఎందుకు వాక్యమే మనం త్రొట్టిల్లిపోకుండా మనల్ని కాపాడగలుగుతుంది ఆ వాక్యాన్ని మీరు బోధించండి ఎంత ఉన్నత స్థలములను మనం తీసేసినా మరలా వాక్యం లేకపోతే ప్రజలు అక్కడికే వెళ్ళి పాపం చేసే అవకాశాలు ఉంటాయి సో వాళ్ళ హృదయాలు కడగబడాలి వారు దేవుని తట్టు తిరగాలంటే మీరు వెళ్ళి దేవుని వాక్యాన్ని వాళ్ళకి ప్రకటించండి ధర్మశాస్త్రం వారికి నేర్పించండి అని చెప్పి దేవుని యొక్క హెచ్చరికలను వారు బోధించినట్లుగా ఒక టీమ్ని ఏర్పాటు చేశాడట అంటే తాను మాత్రమే భక్తి కలిగి ఉండడం కాదు తన దేశము కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలనే ఆలోచన ఆయన కలిగిన వా నేను అంటాను ఈరోజు మనకి అలాంటి ఆసక్తి ఉందంటారా మన ఇంటి పట్ల మన ఇంటి వారి పట్ల అలాంటి జాగ్రత్తలు మనం ఏమైనా తీసుకుంటున్నామా ఓహో చపాతు బోధకులను ఏర్పాటు చేసి నిత్యము వాక్యం వారికి వినిపింపజేస్తూ ఉన్నాడు వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును కూర్చున్న మాట వలన కలుగును సో నిత్యము మనకు ఒక అలవాటు ఉండాలి పని ఏ పని చేసుకుంటున్నా ఫోన్లో వాక్యం పెట్టి పని చేసుకోవడం నేర్చుకోండి దానివలన నిత్యము వాక్యాన్ని మీరు ధ్యానించే అవకాశాలు ఉంటాయి ఖాళీగా ఉన్నారా కాసేపు బైబిల్ని చదవడం ధ్యానించడం అలవాటు చేసుకోండి యహోవా ధర్మశాస్త్రము ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు ఇక దాని తర్వాత ఏం మేలులు ఉన్నాయో మీకు అందరికీ తెలిసిన విషయమే అందుకే నిత్యము వాక్యమును మనం జ్ఞాపకం చేసుకోవడం నేర్చుకోవాలి మన వాక్యం తప్ప మిగతా చెత్తా చదవారం అంతా ధ్యానిస్తే వాళ్ళ జీవితాల్లో ఏమవుతుంది వీళ్ళ జీవితాల్లో నేను యథార్థంగా అడుగుతున్నాను మీ పక్కింటి వారి దగ్గరికి ఎప్పుడైనా మీరు వెళ్ళినప్పుడు మీ పక్కింట్లో వాళ్ళని బైబిల్ చదివారా అని ఎప్పుడైనా అడిగారా మీరు ప్రార్థన చేసుకున్నారా అని ఎప్పుడైనా అడిగారా మీరు అవి అడగం వాళ్ళ గురించి మాత్రం మిగతా అంత ఇన్ఫర్మేషన్లో అవుతాం అది పనికి వస్తుంది మనకి మరి పనికిరాని రాని చెప్తే ఎందుకు మనం పనికొచ్చే విషయాలు అడగొచ్చుగా ఈరోజు ఏం దేవుడు ఏమైనా మాట్లాడాడు మీతోటి మాకు కూడా చెప్పండి మేము కూడా నేర్చుకుంటాం అబ్బా అట్లాంటివి ఎందుకు నేర్చుకుంటాం అలా చేస్తే జీవితాలు బాగుపడిపోవు శాతానికి చోటు ఎవరు ఇస్తారు మరి ఎవడో ఒకడు ఉండాలి కదా ఇస్కరి యోతి యోధాలు అంటాడు గుంపులో అక్కడ ఒకడే ఉన్నాడు బట్ సంఘాల్లో చాలామంది ఉంటారట అందుకే జాగ్రత్త ఆ ఇస్కర్ యోత మనం కాకుండా ఉండేటట్టుగా జాగ్రత్త పడాలి హలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానించాలి ఇతరులకు కూడా దాన్ని బోధించే ప్రయత్నం చేయగలగాలి అప్పుడే సంఘము క్షేమాభివృద్ధి నొందుతుంది హలో నెక్స్ట్ ఇంకేం చేశాడట ఆయన కొంతమంది న్యాయాధిపతులను కూడా ఆయన నియమించాడట పంతొమ్మిది చూడండి అతడు అనగా పట్టణములన్నిటిలో న్యాయాధిపతులను నిర్ణయించి వారికి ఆజ్ఞాపించాను చాలు రాజుగారు చేసిన మరొక పని ఏంటనంటే ఈ దేశంలో ప్రజలకి సమస్యలు ఏర్పడినప్పుడు ఆ సమస్యలను తీర్చటానికి కొంతమంది న్యాయాధిపతులను ఏర్పాటు చేశాడట వాళ్ళకి కొన్ని హెచ్చరికలు కూడా ఇచ్చాడు ఏంటంటే దేవుడు లంచం పుచ్చుకొనడు ఆయన పక్షపాతి కాడు కాబట్టి మీరు న్యాయం తీర్చేటప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలను బట్టి న్యాయం తీర్చండి పక్షపాతం చూపించకండి మన పొరుగు అనేటువంటి భేదాభిప్రాయాలు చూపించకండి అని చెప్పి వారికి హెచ్చరికలు ఇవ్వాల్సి వచ్చిందట ఎందుకంటే రాజుగారు భయం ఏంటనంటే ఏ ఒక్క వ్యక్తి అయినా ఈ న్యాయం విషయంలో నష్టపోయిన వాడే దేవునికి మొర పెడితే మళ్ళా దేవుడు తన మీద కోపాన్ని కనుపరిచే అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే బలహీనుల ప్రార్థన ఆయన త్వరగా ఆలోకిస్తాడు కనుక ఆ నష్టము జరగకుండా ఉండడానికి న్యాయాధిపతులకి హెచ్చరికలను కూడా ఇవ్వడం జరిగిందట నెక్స్ట్ తర్వాత ఆయన చేసిన మరొక మంచి పని చూడండి ఆయన ప్రతి సందర్భంలో దేవుని మీద ఆధారపడేటువంటి గుణం కలిగిన వాడు పద్దెనిమిదో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన చూడండి కాగా ఎహోషపాతు కనబడుతోనే రథాధిపతులు అతడు ఇస్రాయల్ రాజు అనుకుని యుద్ధము చేయటకు అతని చుట్టుకొని కానీ యహోషా మొరపెట్టినందున యహోవా అతనికి సహాయం చేశాను దేవుడు అతని యుద్ధ నుండి వారు తొలగిపోనట్లు చేశాను యహోషా మరొక మంచి లక్షణం ఏంటంటే ఏదైనా ఒక పరిస్థితి ఆయనకి ఎదురైనప్పుడు దేవుని మీద ఆధారపడడం అనేది ఆయనకు బాగా అలవాట మనకి ఈ సందర్భం తెలుసు కదా లాస్ట్ వీక్ మనం నేర్చుకున్నాం ఆ హాబు యహోషపాత ఇద్దరు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ స్టోరీ అంతా మీకు తెలుసు ఆ ముప్పై ఇద్దరు రాజులు యహోషపాతను చుట్టినప్పుడు యహోషపాత కేకలు వేశాడట కాపాడండి అని ఆయన కేకలు వేసినందుకు ఆయన కాపాడబడలేదు ఆయన దేవునికి మొర్ర పెట్టినందున దేవుడే వారిని అక్కడ నుండి తొలగిపోనట్లుగా చేశాడట ఇక్కడే కాదు ఆహాబు యహోషపాతి ఇద్దరు యుద్ధానికి వెళ్ళాలనుకున్నప్పుడు ఈ అడిగిన మొదటి ప్రశ్న ఏంటి అయ్యా నీ దగ్గర ఎవరైనా ప్రవక్తలు ఉన్నారా దేవుని చిత్తమేంటో మనం తెలుసుకున్నట్లుగా అక్కడికి వెళ్ళినా అదే మంచి అలవాటు దేవుని చిత్తమేంటో మనకు తెలియాలి దేవుని మీద ఆధారపడదాం నెక్స్ట్ మనకి ఇరవయో అధ్యాయంలో మనం చూస్తే మీరు ఇంటికి వెళ్ళిన చదువుకోండి కానీ ఇరవయో అధ్యాయంలో కూడా అదే చరిత్ర ఉంటుంది యహోషపాతి పరిపాలనలో మోయాభీయులు అమ్మోనీయులు మెయోనియులు వీళ్ళందరూ కలిసి ఒకేసారి ఈ యోధా ప్రాంతం మీద యుద్ధం ప్రకటించారట అదే టైంలో ఇంకొక ఆయన సమాచారం తీసుకొచ్చాడేంటంటే సముద్రం అవతల నుండి సిరియా సైన్యం వాళ్ళు కూడా విస్తారంగా మన మీద యుద్ధం చేయడానికి వస్తున్నారని చెప్పగానే రాసుకి భయం వేసిందట వీళ్ళందరితోటి ఎలా మనం యుద్ధం చేయగలుగుతాం ఎలా గెలవగలుగుతాం అనే భయం ఆయనలో స్టార్ట్ అయిపోయిందట ఆ భయాన్ని బట్టి రాసుగారు దేవుని మీద ఆధారపడి దేవునికి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడట ఏ పరిస్థితుల్లో ప్రార్థన చేశాడో తెలిసాయన ఒక వచనం మీకు చదివిపిస్తాను నేను పదిహేడవ అధ్యాయము పద్నాలుగో వచనం చూడండి పద్నాలుగవ వచనంలో మూడో లైన్ యోధాలో సహస్రాధిపతులైన వారికి ప్రధానుడగు అద్నా యోధ మూడు లక్షల మంది పరాక్రమశాలులు ఉండేరి జాగ్రత్త లెక్క పెట్టుకోండి ఎంతమంది మూడు లక్షల మంది పదిహేనవ వచనంలో రెండు లక్షల ఎనభది వేల మంది ఉండిరి ఇంకొక వ్యక్తి ఉన్నాడు యహో హానాను అని ఆయన దగ్గర ఎంతమంది రెండు లక్షల ఎనభై వేల మంది ఎంతమంది అయ్యారు ఐదు ఎనభై నెక్స్ట్ పదహార వచ్చినంలో యహోవాకు తను జిక్రికమారుడైన అమస్యాన్ ఒకడు ఉన్నాడు ఆయన దగ్గర ఎంతమంది ఉన్నారట రెండు లక్షల మంది పరాక్రమశాలులు ఉండరు పదహారవచనం చివర్లైనా మా ఎంతమంది అయ్యారు నాకు లాస్ట్లో చెప్పండి ఓకేనా తర్వాత ఎలియాద అని ఒక పరాక్రమశాలి ఉన్నాడు ఆయన దగ్గర ఎంతమంది రెండు లక్షల మంది ఉన్నారట పద్దెనిమిదో వచనంలో ఎహోజాబాదు అనే వ్యక్తి ఉన్నాడు ఈయన దగ్గర లక్ష ఎనభై వేల మంది ఉన్నారట పదకొండు లక్షల మంది అప్రాక్సిమేట్లీ కొంచెం అటు ఇటు వచ్చాము పదకొండు లక్షల మంది సైన్యం ఉన్నది ఎవరి దగ్గర యహోషా దగ్గర పైగా వాళ్ళు పరాక్రమశాలులు అనే పేరు సంపాదించుకున్నవారు సైన్యం కాదు పరాక్రమశాలులు ఏమైనా చేయగలుగుతారు యుద్ధంలోనికి వెళ్ళి పదకొండు లక్షల మంది సైన్యం ఉన్నాడు ఎవడైనా ప్రభు దగ్గరికి వెళ్ళి మోకాలు వేసి ప్రార్థన చేస్తాడా నేను అడుగుతున్నాను మీ దగ్గర పది లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు ఉందనుకోండి మీకు ఏదో సమస్య వచ్చింది ఇప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్ళాలి హాస్పిటల్కి వెళ్ళాలని ఆపరేషన్కి ఐదు లక్షలు అవుతుంది అన్నారు ఐదు లక్షలు అవుతుంది అనగానే మీరు చేసే మొదటి పని ఏంటి ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తారా పది లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు పెట్టుకుని హాస్పిటల్కి పొరలేడతారా ప్రార్థనే చేస్తారా మీరు ప్రార్థనే చేస్తారా అంత భక్తి మనం ప్రార్థన చేస్తాం ఎప్పుడంటే ప్రభు ఆపరేషన్లో నాకు ఏం కాకుండా చూడండి అయినా అట్లా ప్రార్థన చేస్తాం నిజంగా విశ్వాసంతో కాదు భయంతో అనమాట పది లక్షల ఇన్సూరెన్స్ కార్డు ఉన్న తర్వాత ప్రభు నాకు సహాయం చేయని ఎవరైనా వెళ్ళి ఆధారపడతారా దేవుని మీద మనకున్న ఆ స్వాస్థ్యం మీద మనం ఆధారపడతాం ఒకవేళ కార్డు లేదనుకోండి అప్పుడు ప్రభు పాదాలు గుర్తొస్తాయి మనం ప్రభు కాపాండి అయినా ఐదు లక్షలు అంటే అక్కడ ఉంటుంది దమ్మంటున్నాయన నా వల్ల కాదు కదా ప్రభు నేను చేయలేను ఆయన నువ్వేదైనా సహాయం అని అప్పుడు యథార్థంగా దేవుని దగ్గరికి వెళ్ళి బ్రతిమలు గుర్తుపెట్టుకోండి మనకు ఎంత ఆస్తున్నా ఎంత స్వాస్థ్యమును మనం సంపాదించిన మన ప్రతి పరిస్థితులలో మనకు ఆధారమైన వాడు దేవుడు ఒక్కడే ఎందుకు ఈ మాట అంటున్నానంటే యహోషా ఆ విషయాన్ని గ్రహించాడు నేను అన్నీ చెప్పట్లేదు ఎందుకంటే టైం దాటిపోతుంది మనకి మీ తర్వాత చదవండి అదే అధ్యాయంలో పదహారం వచ్చిన మీద ఒక ప్రసంగం కూడా చేశాను మన యూట్యూబ్లో ఉండాలనుకుంటాను అదే దాని మీద కూడా జిక్రీ కుమారుడైన అమస్య మీద ఒక ప్రసంగం చేశాను తమస్య తనను తాను మనపూర్వకంగా దేవునికి సమర్పించుకున్నాడట ఇలా చాలా విషయాలు ఉన్నాయి దాంట్లో అందుకే నేను అన్న రెండు నెలలు పడుతుంది ఈ హోషపాత చరిత్ర మనం ధ్యానించాలంటే ఈ యుద్ధంలో కూడా గొప్ప గొప్ప విజయాలు చూడగలిగాడు దేవుని మీద ఆధారపడడం వలన నేనన్నా ఈరోజు మనకి అలా దేవుని మీద ఆధారపడే అలవాటు ఉందా ఒక మాట జ్ఞాపకం చేస్తే చూడండి ముప్పై ఒకటో వచ్చినంలో ఈయన మొరపెట్టిన తర్వాత దేవుడు పరిష్కారాన్ని ఏర్పాటు చేశాడా ముందే ఏర్పాటు చేశాడా ఇవిడైనా రాజుగారిని ముప్పై రెండు మంది రాజుల సైన్యం చుట్టుముట్టేశారు చుట్టుముట్టుగానే దేవునికి మొరపెట్టాడు దేవుడు వాళ్ళందరూ వెళ్ళిపోయేటట్టుగా చేశాడు ఈ ప్లాన్ ఇక్కడికి వచ్చాక జరిగిందా ఇంతకు ముందే జరిగిందా మనం చదువుకున్నాం కదా గడిచిన వారంలో బెనహదదు తన సైన్యానికి ఏమని చెప్పాడట ఇదిగో మనం యుద్ధానికి వెళ్ళిన తర్వాత అలుపులతో కానీ గనులతో కానీ మీరు యుద్ధము చేయకండి ముప్పై రెండు మంది రాజులకి చెప్పిన మాట అది అల్పులతోటి కానీ ఘనులతో కానీ మీరు యుద్ధం చేయొద్దు మీరు కంప్లీట్గా ఇజ్రాయేల్ రాజు మీదనే దృష్టి పెట్టండి మిగతా వాళ్ళని మన సైన్యం చూసుకుంటారులే అని అన్నాడు రాజు వస్త్రాలను చూడగానే యహోషాపాతే ఆహాబ్ రాజు అనుకుని ఇజ్రాయేల్ రాజు అనుకుని వాళ్ళు వచ్చి యుద్ధం చేద్దాం అనుకున్నారు ఈయన కేకలు వేయగానే ఆయనను వదిలిపెట్టేసి వెళ్ళిపోయారట ఇప్పుడు సైనికుడైతే చంపరా వాళ్ళు వీళ్ళని చంపడానికి వచ్చినాడే కదా ఈయన కూడా మరి అలాంటప్పుడు చంపేసి వెళ్ళిపోతే అయిపోతుంది కదా వదిలేసి ఎందుకు వెళ్ళారు అని అంటే సమస్య రాకమునిపే దేవుడు ఒక పరిష్కారాన్ని ముందే ఏర్పాటు చేశాడు యహోషపాతికి వీళ్ళు యుద్ధానికి వెళ్తారు యుద్ధంలో ఈ పరిస్థితులు వస్తాయి ఆ పరిస్థితుల్లో యహోషపాతికి నష్టం కలగకుండా ఉండడానికి బెనహదదు యొక్క హృదయంలో దేవుడు ముందే తలంపు పెట్టాడట మీరు బలహీనులతోటి అంటే అల్పులతోటి మీరు పోరాడకండి రాజును ఒక్కండే మీరు దృష్టి పెట్టండి వీళ్ళు చూశారు ఈయన రాజు కాదు ఓకే వదిలేండి రా మనకు రాసుగారు ఏమని చెప్పాడు రాజుని దృష్టి పెట్టమన్నాడు కానీ అలుపులతోటి వద్దన్నాడు కదా వదిలేసి అని వెళ్ళిపోదాం ఎక్కడ ఎక్కడున్నాడు ఆయన వెతుక్కుందామని చెప్పి ఏ హోషపాతను వదిలేసి అయితే ప్లాన్ అప్పటికప్పుడు చేంజ్ అయింది కాదు అది శత్రువులు వారి ఇంటి దగ్గర ఉన్నప్పుడే దేవుడు వాళ్ళ హృదయంలో తలాంపును పుట్టించాడట నేను అదే అంటున్నాను సమస్య వచ్చిన తర్వాత దేవుడు మనకు పరిష్కారం ఇవ్వడం కాదు సమస్య రాక మునిపే దేవుని దగ్గర పరిష్కారం ఉంటుంది ఎంత పెద్ద సమస్య అయినా కానివ్వండి ఆ సమస్య నీ దగ్గరకు రాకమునిపే దేవుని దగ్గర పరిష్కారం ఉంటుంది కానీ నువ్వు దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టిన తర్వాతనే దేవుడు ఆ పరిష్కారాన్ని జీవితంలో జరిగిస్తాడు అప్పటిదాకా జరిగించడు అప్పటికప్పుడు దేవుడు ప్లాన్లు వేయడం కాదు ముందే ఆయన ప్రణాళికలో పరిష్కారం ఉంది కానీ నువ్వు వచ్చిన తర్వాత నువ్వు దేవుని మీద ఆధారపడిన తర్వాతనే దేవుడిని జీవితంలో కార్యం చేస్తాడు అర్థమవుతుందా అందుకే అంటున్నాను మన జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా పరిష్కారం దేవుని దగ్గర రెడీగా ఉంది త్వరగా వచ్చిన వాడు ఆ పరిష్కారాన్ని పొందుకుని త్వరగా సమస్యలో నుండి బయటకు వస్తాడు కొంతమందికి అక్కడిక్కడ తిరిగి తిరిగి రావడం అలవాటు లాస్ట్కే దేవుడు గుర్తొస్తాడు లాస్ట్కి వచ్చిన వాడు పరిష్కారాన్ని కూడా లాస్ట్లోనే పొందుకుంటాడు అర్థమవుతుందా అప్పటికే సమస్య మన జీవితాన్ని చాలా నలగొట్టేస్తుంది అందుకే అంటాను మనుషుల మీద ఆధారపడటకంటే దేవుని మీద ఆధారపడడం మనకి క్షేమం అందుకే ఈ సమస్య రాగానే ఫస్ట్ దేవుని వైపు తిరగండి త్వరగా దేవుని యొద్ద నుండి పరిష్కారాన్ని మీ జీవితంలో మీరు పొందగలుగుతారు హలో ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి రాజుగారి జీవితంలో ఈ లక్షణాలన్నిటిని బట్టి రాజుగారు ఎలా ఆశీర్వదింపబడ్డాడట పదిహేడో అధ్యాయం ఐదో వచ్చిన ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచాను కాబట్టి యహోవా అతని చేత రాజ్యంను స్థిరపరిచెను యోధా వారందర్ను యహోషపాతనకు పన్ను ఇచ్చి అతనికి ఐశ్వర్యమును ఘనతను మెండుగా కలిగెను పది పదకొండు వచ్చిన యోధా దేశము చుట్టూ ఉండు దేశముల రాజ్యములన్నిటి మీదకి యహోవా భయము వచ్చినందున వారు యహోషపాతితో యుద్ధము చేయకుండిరి పిలిస్తీన్లలో కొందరు యహోషపాతనకు పన్నును కానుకలను ఇచ్చుచూ వచ్చిరి అరబియలను అతనికి ఏడు వేల ఏడు వందల గొర్రె పొట్టేళ్లను ఏడు వేల ఏడు వందల మేకపోతులను తెచ్చుచూవచ్చి చాలు ఈ చరిత్ర అంతా చదువుతుంటే మీకు ఎవరైనా గుర్తొస్తున్నారా ఏ రాజనో గుర్తొస్తున్నాడా సొలోమోన జీవితంలో మనం చూస్తాం రాజ్యమును దేవుడు స్థిరపరిచెను ఇజ్రాయెల్లో చూస్తే అందులో రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల పరిపాలనే ఉంటుంది బట్ యహోషపాత్ ఇరవై ఐదు సంవత్సరాలు పరిపాలన చేశాడట పైగా ఏమిచ్చాడట దేవుడు ఆయనకి ఐశ్వర్యమును ఘనతయు అనుగ్రహించెను యహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును అని వాక్యంలో ఉంది ఈయన దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక దేవుడు కూడా ఈయనను ఆశీర్వదించటం మొదలుపెట్టాడు పెట్టాడు అనమాట అలలుయా ఈరోజు మన లైఫ్లో కూడా దేవుని మీద ఆధారపడడం నేర్చుకుంటేనే దేవుని వలన మనం దీవింపబడతాం అంతేకాదు సొలోమూన కాలంలో చుట్టూ ఉన్న దేశాలన్నీ కూడా భయపడ్డాయట ఇజ్రాయల్ మీద యుద్ధం చేయడానికి యహోషపాత కాలంలో కూడా చుట్టూ ఉన్న ప్రజలందరూ యుద్ధం చేయాలంటే భయపడ్డారు చుట్టూ ఉన్న దేశాలన్నీ పన్నుగడుతున్న యహోషపాతికి ఆ ధనాన్ని సమకూర్చి దాచిపెట్టడానికి ఈయన కొన్ని నగరములనే కట్టించాడట సొలోమోన్ కాలంలో కూడా అంతే కొన్ని పట్టణాలని ఈ స్టోరేజ్ చేయడానికి కట్టించాడు సొలోమోన్ ఎందుకు ఇలా జరిగిందంటే దావీదు కుమారుడైన సొలోమోన్ ఎలాగైతే దేవుని అనుసరించి దీవించబడ్డాడో దావీదును అనుసరించిన యహోషపాత కూడా సొలోమోను వలె ఆయన కూడా దీవించబడ్డాడు ఈరోజు మనం కూడా ఆ భక్తుల మార్గంలో నడిచినట్లయితే మనం కూడా దీవించబడతాం అల్లుయ లాస్ట్గా ఒక కీడు కూడా చెప్పి ముగించేస్తాను వచ్చిన చదివియాను కానీ జస్ట్ ఒక రెండు మాటలు నేను చెప్తాను ఏంటనంటే ఇంత మంచి లక్షణాలు యహోషపాత కలిగి ఉండి ఇలా దేవుని చేత దీవించబడిన తర్వాత అన్ని విధాలా స్థిరపడ్డాడట స్థిరపడిన తర్వాత పురుగు పురుగుడొలిచింది లోపల బాగా అన్ని మేలు పొందిన తర్వాత ఎందుకో మనకి ఇలాంటి పనికి మళ్ళీ ఆలోచనలు వస్తాయి రాజుగారు కూడా అన్ని విధాల స్థిరపడి అన్ని విషయాలు అభివృద్ధి పొంది ఓ ఉన్నతమైన స్థాయికి వెళ్ళిన తర్వాత ఇజ్రాయెల్ రాజు దగ్గరికి ఒకసారి వెళ్ళేసి వస్తే బాగుంటుందేమో అని చెప్పి అక్కడికి వెళ్ళాడు అటు ఆహాబు దగ్గరికి ఆయనతోటి వెళ్ళి ఆయనతో సావాసం చేయడం ఆయన కుమార్తెను తీసుకున్న చిన్న కుమారునికి ఇచ్చి వివాహం చేయడం ఇవన్నీ మొదలుపెట్టాడు ఎప్పుడైతే భక్తిహీనతలతో భక్తిహీనులతో స్నేహం చేయడం మొదలు పెట్టాడో ఇక దేవుని కోపమైన మీదకి రావడం మొదలుపెట్టిందట ఆహాబు టైంలోనే యహోషాపాత చనిపోవాలి కానీ దేవుడు యహోషా కాపాడాడట ఎందుకు కాపాడాడో ఒక్క వచ్చినా చదువుకుందామా పంతొమ్మిదో అధ్యాయం చూడండి దీర్ఘదర్శి హనాని కుమారుడోనికి ఎదుర్కొని పోయి రాజైన పాతకు ఇలాగూ ప్రకటన చేశాను నీవు భక్తిహీనులకు సహాయం చేసి యహోవా శత్రువులకు స్నేహితుడవైతివి గదా అందువలన యహోవా సన్నిధి నుండి కోపము నీ మీదకి వచ్చును అయితే దేశంలో నుండి నీవు దేవతా స్తంభములను తీసివేసి దేవునియోతి విచారణ చేయుటకు నీవు మనసు నిలుపుకొని ఉన్నావు నీ అందు మంచి క్రియలు దేవుడట యహోషాపాతని శిక్షకు అప్పగించాలనుకున్నాడంట ఎందుకంటే నువ్వు భక్తిహీనతో సావాసం చేస్తున్నావు శిక్షకు అప్పగించాలనుకుని ఖడ్గం పంపించాలనుకున్నాడంటే కానీ యహోషాపాత జీవితంలో కొన్ని మంచి క్రియలు కనపడ్డాయి ఆ కారణాన్ని బట్టి ఆయనను శిక్షించకుండా దేవుడు విడిచిపెట్టేశాడట ఇప్పుడు దేవుడు మన మీద కూడా ఖడ్గం పంపించాలనుకున్నాడు అనుకోండి అప్పుడు మన జీవితాన్ని కూడా దేవుడు పరీక్షిస్తాడు అలా పరీక్షించే టైంలో వచ్చే కడ్గ ఆపేస్తాడంటారా మనల్ని చూసి ఆయనకి బీపీ పెరిగి ఇంకో రెండు ఖడ్గాలు ఎక్స్ట్రా పంపిస్తాడు అంటారా ఏం చేస్తారంటారు చెప్పలేము కదా రెండు కాదు ఒక బండే పంపించాలి ఆయన ఇక మన మనల్ని చూశాక ఎందుకంటే మనల్ని చూస్తే మన పక్కన వాళ్ళకే కోపం వస్తుంది మన భక్తి జీవితాన్ని చూసి మనుషులంగా మనకే మన మీద ఇంత కోపం వస్తే మరి దేవునికి ఎంత కోపం రావాలి మనల్ని చూసినప్పుడు ఖడ్గం పంపించాలా ఒకటి కాదు విస్తారంగా పంపించాలి మన మీదకి నేను అడుగుతాను యథార్థంగా యహోషపాతం మంచి క్రియలు ఆ రోజు ఆయన శిక్ష నుండి తప్పించబడేటట్టుగా సహాయం చేశాయి బట్ ఈరోజు మన మంచి క్రియలు మనల్ని కాపాడగలుగుతాయా అసలు మనలో మంచి క్రియలు అనేవి ఏమైనా ఉన్నాయా ఉంటే శిక్షల నుండి తప్పించబడతాం లేకపోతే శిక్షకు అప్పగింపబడతాను తప్పించబడ్డాడు తప్పించబడినప్పుడైనా మెలకు రావాలిగా మెలకు రాదు కొన్నిసార్లు మనం అనుకుంటాం ఏంటో నేను చేసిన పాపం చిన్నదే అనుకుంటా అందుకే దేవుడు శిక్షించకుండా వదిలిపెట్టేశాడని అనుకుంటాను బట్ ఆ రోజు జరిగిన మరొక సంఘటన ఏంటనంటే అహాబ్ చనిపోయాడు ఇప్పుడు అహాబ్ కుమారుడైన అహజ్య రాజయ్యాడు ఇజ్రాయెల్కి అప్పుడైనా ఈయన ఆలోచన మారాలిగా అరే భక్తిహీనులతో స్నేహం చేసినందుకే లాస్ట్ టైం సమస్య చివరిదాకేళ్ళు వచ్చేసింది ప్రాణాపాయం పొందుకునే పరిస్థితుల్లోని తప్పించుకున్నాను ఇంకెప్పుడు అలా చేయకూడదని జ్ఞానం రావాలా మళ్ళీ ఈయన ఏం చేశాడంటే అహజ్యతో స్నేహం చేయడం మొదలుపెట్టాడట అరే మా అబ్బాయి వాళ్ళ బావే కదా అంటే మనకు కూడా అల్లుడు వరుస అవుతాడు బంధువు తండ్రి చనిపోయి ఉన్నాడు అసలే అలా అన్యాయంగా ఎలా వదిలిపెట్టేస్తాం కొంచెం సపోర్ట్ చేద్దామని చెప్పి మళ్ళీ అహజ్యతో స్నేహం చేసి వ్యాపారంలో పార్ట్నర్షిప్ని చేసుకున్నారట ఇద్దరు కలిసి ఏం చేశారో తెలుసా కొన్ని ఓడలను తయారు చేయించి బంగారం తెప్పించటానికి ఓఫిర్ బంగారం తెప్పించటానికి పంపించారట ఈ లోపలనే ఇంకొక ప్రవక్త వచ్చాడు వచ్చి హోషపోతడు అంటున్నాడు నువ్వు భక్తిహీనులతో మళ్ళీ వ్యాపారం చేయాలనుకుంటున్నావు నువ్వు పంపిన ఓడలు మధ్యలోనే అవి పగిలిపోతాయి చూడు నీట మునిగిపోతాయని చెప్పగానే ఆ ఓడలన్నీ పగిలిపోయి మునిగిపోయినాయి ఒక ఓడను తయారు చేయాలంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు ఓడలు అని ఉంది మరి అంత డబ్బు నష్టపోయాడు హోషపా కానీ తెలివైనోడు ఎందుకంటే ఒకసారి చేసిన తప్పు మళ్ళీ రెండోసారి చేయడు వెంటనే ఆ ఓడలు పగిలిపోగానే మళ్ళీ జ్ఞానదయం అయింది ఇక రెండోసారి ప్రవక్త హెచ్చరికకు విని మళ్ళీ ఓడలు తయారు చేయించాడట ఈసారి అహజ్య రాజుగారి దగ్గరికి వచ్చి హోషపాత్ దగ్గరికి వచ్చి ఇగో మీతో పాటు మా పనులను కూడా పంపిస్తాను పంపిరాదని అంటే పంపనే పంపను లాస్ట్ టైం ఇలా పంపే అనవసరంగా నష్టపోయాను నా ఓడలన్నీ నాశనం అయిపోయాయి ఈసారి అలాంటి పొరపాటు చేయండి నీకు నాకు బంద్ అని ఎప్పుడైతే అలా భక్తిహీనుల క్షేమ అంటే ఆ సహవాసానికి ఈయన దూరం అయ్యాడో అప్పుడు మరలా తిరిగి దేవుని ఆశీర్వాదం అయినా చూడగలిగాడు గుర్తుపెట్టుకోండి భక్తిహీనులతో వ్యాపారమైన సహవాసమైన బంధుత్వమైన చాలా ప్రమాదం అర్థమవుతుందా భక్తిహీనులను వివాహం కొరకు మీ పిల్లలకి ఇచ్చే ప్రయత్నం చేయకండి భక్తి పరులు ఉంటేనే మీ పిల్లల జీవితాలు దీవించబడతాయి భక్తిహీనులతో వ్యాపారాలు చేయకండి ఎందుకంటే వారి విలువలకి మన విలువలకి మ్యాచ్ అవ్వదు ఖచ్చితంగా అక్కడ వ్యతిరేకతలు ఏర్పడతాయి నష్టాలు కలుగుతూ ఉంటాయి భక్తిహీనులతో స్నేహం కూడా ప్రమాదకరమే అది మీ భక్తి మీద ప్రభావం చూపిస్తుంది కనుక మీరు కూడా జాగ్రత్తను కలిగి ఉండాలి అలాగని వాళ్ళకి దూరంగా పారిపోమని నేను చెప్పట్లేదు వారి విషయంలో మెలకుతో ఉండాలి మనం వారిని మార్చే ప్రయత్నం చేయాలి తప్ప వారి వలన మనం నష్టపోయే ప్రయత్నాలు జరగనివ్వకుండా జాగ్రత్త పడగలిగా ఈ హోషపాత జీవితంలో ఆయన భక్తిహీనులతో సహవాసం చేసినందుకు చాలా నష్టపోవాల్సి వచ్చింది ఆ నష్టం ఆయనతో ఆగిపోలే ఆ తర్వాత అది ఆయన కుమారుని జీవితంలో కూడా ప్రభావం చూపించిందట తర్వాత వచ్చినాల్లో మనం తర్వాత ఆయన చరిత్ర ధ్యానించేటప్పుడు మనం నేర్చుకుందాం అలులుయా రాజుగారి మంచి పనులకి ఒక ప్రతిఫలం రాజుగారి చెడ్డ పనులకి ఒక ప్రతిఫలం ఆ రెండు మన ముందు ఉన్నాయి అయితే ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నాం అనే దాని మీద ఒక నిర్ణయానికి మనం వచ్చి అప్పుడు ఇక్కడ నుండి మనం తిరిగి వెళ్దాం మంచిది కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక తల్ల వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధురా మా ప్రియ పర్లోకపు తండ్రి నీకు అందనాలు అయ్యా విన్న వాక్యాన్ని బట్టి మా జీవితాలను దీవించండి దిద్దుబాటులో నడిపించండి నాయన ఏ లోపములైతే మాలో ఉన్నాయో అవి మా ముందున్న భక్తుల జీవితాల నుండి మేము నేర్చుకున్నప్పుడు వాటిని మేము సరిదిద్దుకుని మార్పుతో ఇక్కడ నుండి తిరిగి వెళ్ళే కృపను చూపండి చేరువచన ప్రతిబిడను దీవించండి క్షేమంగా వారి గృహాలకు చేర్చండి వెత్తబడిన మాటలు మా అందరి జీవితాల్లో ఫలించినట్లుగా కృపం చూపండి తిరిగి మరలా మేమందరం ఇలా సంఘంగా కూడుకునేంతవరకు వరకు నీ పరిశుద్ధ సహకారాన్ని మాకు దయచేయమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ